శివంపేట మండలం దొంతి యూనియన్ బ్యాంకులో చోటు చేసుకున్న పరిణామాలపై జోనల్ అధికారులు ఆదేశాలతో ఇతర బ్యాంకుల మేనేజర్లు విచారణ చేపట్టారు. మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి గ్రామంలోని యూనియన్ బ్యాంకులో పార్ట్ టైం స్వీపర్గా విధులు నిర్వహిస్తున్న రాజమణి కుమారుడు మనోహర్ క్రాప్ లోన్ రెన్యువల్ పేరిట పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసుకుని మనోహర్ పారడంతో బాధితులు 3 రోజుల క్రితం బ్యాంకుల ముందు ధర్నా చేపట్టిన నేపథ్యంలో అధికారులు విచారణ చేపట్టారు. బ్యాంకుతో సంబంధం లేని వ్యక్తి మనోహర్ బ్యాంకు సిబ్బందికి తెలియకుండా ఎలా రుణాలు రెన్యువల్ చేయించారంటూ అధికారులను బాధితులు అడిగారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని బాధితులు అధికారులను కోరారు. అధికారులు ఈ విషయమై మీడియా వివరణ కోరగా అనధికారికంగా విచారణ చేపడుతున్నామని, ఈ విచారణలో మీడియాకు అనుమతి లేదంటూ అధికారులు మీడియాను నిరాకరించారు.